హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. జనగాం జిల్లా లింగాల ఘనపురంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పాల్గొన్నారు. అరుణోదయ తెలంగాణ గానకోకిల వెమ్లక్క హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వినయ్ భాస్కర్, కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ సేవెళ్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. గన్పూర్ మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పల్లరాజశేఖరరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారు, అదేవిధంగా మా కుటుంబ కులానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వము, జిల్లా నాయకత్వము, అదేవిధంగా మండల నాయకత్వము, అదేవిధంగా గ్రామాల నుండి చాలామంది వచ్చిండ్రు. వారందరికీ పేరు పేరున నాయక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ రైతాంగం కోసం ఒక చిన్న వయసులో తెలంగాణ యొక్క రైతుల యొక్క బాధ తెలిసి భూమి కోసం, భక్తి కోసం, నీళ్ల కోసం ఆ రోజులలో రైతాంగం మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా నిజాం యొక్క పరిపాలన మీద ఒక సాయుధ పోరాటం చేయడంలో చిన్న వయసులో ఉన్న దొడ్డి కొమరయ్య ముందు వచ్చి వాళ్ళతో పోరాడి అమరుడయి ఇవాళ మా అందరికి కూడా ఒక ఆదర్శ పాయుడైండు. అట్లాంటి దొడ్డి కొమరయ్యను ఆయన స్ఫూర్తిగా మేము జనగామ జిల్లా వాడి జనగామలో ఉన్న మా యువకులు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము ఇవాళ కుర్మకులస్తులు అందరము, యువత కూడా ఆయన బాటలు నడుస్తూ ఇవాళ రైతాంగానికి అయితేనేమి, ప్రజలకైతేనేమి, ఇవాళ ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. కేసీఆర్ గారే వచ్చినాకనే మరి ముఖ్యంగా మా కుటుంబ కులానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడికి ఎగ్గ మల్లేశమ్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. నాకు ఈ లింగాల గన్పూర్ మండలం నుండి కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తుంటే ఆంధ్రలో కూడా ఇవాళ కుటుంబ కులానికి గొప్ప గౌరవం జరిగింది. అక్కడ నుండి ఒక మంత్రి, ఒక ఎంపీ, ముగ్గురు శాసనసభ్యులుగా ఎన్నికైనరు. అదేవిధంగా రానున్న రోజులలో ఈ కుర్మ కులస్తులంతా రాజకీయంగా ఎదగాలని, రానున్న రోజుల్లో ఆ స్థాయిగా ఆంధ్రలో ఎలా ఉన్నదో ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలు, ఓ మంత్రి అలా ఆ రకంగా ముందుకు పోవాలంటే కుర్మ కులస్తులంతా ఏకం కావాలి. రాజకీయంగా అతీతంగా కుర్మ కులస్తులకు ఎక్కడ ఒక యూనిటీగా ఏర్పడి రాజకీయంగా ఎదగాలని చెప్పి మేము జనగామ నుండి పిలుపునిస్తున్నాం. దొడ్డి కొమరయ్య గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ రైతాంగం కోసం పోరాడుతూ కులం కూడా వరంగల్ జిల్లాలో మొన్నటికి మొన్న పసిపిల్ల పైన అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి న్యాయం జరిపించాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు లేవు. ఇట్లా ఎంతకాలం కొనసాగాలి? అడవి నుండి ఆదివాసి బిడ్డల్ని తరిమేస్తున్నారు, అడవిని బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు, రైతులను అష్ట కష్టాలు చేస్తున్నారు. రైతాంగాన్ని కాపాడుకునేటువంటి సోయి ఇవాళ ప్రభుత్వాలకు లేవు. దళితులకు అన్యాయం చేస్తున్నారు, మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు. అందుకనే ఇవాళ వాళ్ళందరికీ న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతాంగం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అన్యాయం జరిగితే మనకేమిటిలే అనుకుంటే మనం తినేటువంటి 4 మెతుకులు కూడా వాళ్ళు పండించినటువంటివి అనేటువంటి స్పృహ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ప్రతి ఒక్కరు కూడా పోరాట దిశగా అడుగులు వేయాలి. అట్లా జరిగిన నాడే దొడ్డి కొమరయ్య లాంటి వాళ్లకు, చాకలి ఐలమ్మ లాంటి వాళ్లకు, బందగి లాంటి వాళ్లకు, సమ్మక్క సారక్కల్ లాంటి వాళ్లకు, సర్వాయి పాపన్న లాంటి వాళ్లకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ బందగి, జోహార్ జోహార్, జోహార్ సమ్మక్క సారక్క, జోహార్ జోహార్, జోహార్ సర్వాయి పాపన్న, జోహార్ జోహార్. శంషాబాద్ మండలం పెద్ద షాపుల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. జూలై 20 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం నుంచి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉందన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల సభ్యత్వాలు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల జాతర మొదలైంది. ఈ బోనాల జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో కలిసి లంగర్ హౌస్ నుంచి బోనాల జాతరను ప్రారంభించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు జీవన్ సింగ్, ఆలయ కమిటీ చైర్మన్ వసంత్ రెడ్డి, మాజీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని నడిపూడ జయంత్రం. ఈ బోనాల పండుగ మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. మొత్తం తొలి బోనము మేమే ఎక్కిస్తున్నాము. ఈ యొక్క తొలి బోనం ఎక్కించడం కోసమే ఇక్కడ అందరం కూడా సమావేశమైనాం. మరి ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా 516 బోనాలతోటి ఈరోజు కార్యక్రమం ఉంది. లోయర్ ట్యాంక్ బండ్ కనకాల మేసం దగ్గర జగన్నాథ్ టెంపుల్ నుంచి కూడా 1000 మందితో ఊరేగింపు ఉంటుంది. మేము ఒక ఈ యొక్క ఈ బోనాల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు కూడా కుండలోనే బోనాలు చేయాలి. కుండలో బోనాలు చేసినట్టయితే ప్రశస్తంగా ఉంటుంది. ఆ కుండలో మనం బోనం లేని వేపాకు, పసుపు, కుంకుమ, తర్వాత పల్చి పులుసు, తర్వాత పెరుగు, అన్నము, బెల్లం వేసి పెడతారు. ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్. ఇవన్నీ కూడా వాడడం వల్ల ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ ప్రసాదం తినడం వల్ల
తర్వాత ఈ యొక్క రతి ఏదైతే పోస్తారో ఆ రతిని గ్రామాలలో పొలిమరలలో పోసినట్లయితే ఎలాంటి అంటువ్యాధులు గ్రామంలోకి రాదు అని చెప్పేసి మన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో బోన వెక్కించడానికి కూడా అదే కారణం. యాంటీసెప్టిక్గా ఉంటుంది, ఎలాంటి బీమారీలు రాకుండా ఉండడం కోసము అమ్మవారికి ఏదైతే నైవేద్యం పెడతారో ఆ నైవేద్యం కూడా అందరు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం. మరి కుమ్మరుల యొక్క కుల వృత్తి అంతరించిపోతున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మళ్ళా చేయూతనిస్తుంది. ఒక 3500 మందికి ఇంతవరకు కుమ్మర వృత్తిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అల్యూమినియం పాత్రలలో లేకుండా స్టీల్ అటువంటి పాత్రలలో తినడం వల్ల క్యాన్సరు తర్వాత టీబీ అటువంటివన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ కుండలోనే వండుకొని తిని కుండలోనే నీళ్లు కుండ నీళ్ళే తాగినట్లయితే ఫ్రిజ్లో నీళ్ళు తాగితే గొంతులు పట్టుకునే ట్రాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి కుండలో నీళ్ళు తాగినట్టయితే ఏ వ్యాధి రాదు. అంతేకాకుండా ఇప్పుడు నల్గొండ లాంటి ఫ్లోరైడ్ ప్రాంతంలో కూడా ఏదైతే కుండలో నీళ్ళు కనుక తాగినట్లయితే వాళ్ళకు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వాళ్ళకు ఉండడం లేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫ్లోరైడ్ కెమికల్స్ ఏవైతే ఉన్నదో దాన్ని తీసేసుకుంటారు. తర్వాత అమ్మవారి బోనం గోల్కొండలో తరతరాలుగా మా కుటుంబం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ పూజారులు కూడా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క బోనాల జాతర ఘనంగా చేయాలని, మరి అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో దేవాలయాల లోపల మన కుమ్మరులు పూజారులుగా ఉంటున్నారు, వాళ్ళని అలాగే కొనసాగించాలని వాళ్ళకి ముందు వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని చెప్పి గోల్కొండ బోనాలు స్టార్ట్ కదా దాని గురించి. గోల్కొండ బోనాలు ఈ రోజు స్టార్ట్, ఒక నెల రోజుల వరకు గోల్కొండ బోనాలు ఉంటాయి. ఈ బోనాలు అందుకే తొలి బోనము మేమే ముందు ఫస్ట్ బోనం మేమే ఎక్కించాము. తర్వాత ఈ యొక్క బోనాలు చాలా అంగవైభవంగా జరుగుతాయి. ఇక్కడికి తొట్టే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఊరేగింపు ఇక్కడికి వస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేయకోసం ఇప్పుడే ఈ గోల్కొండ బోనాలలో మళ్ళీ మేము 5 బోనాలు ఎక్కించాము. ఇంకా 116 బోనాలు ఊరేగింపు తొట్టెలతో సహా మళ్ళీ మనం 10:30-11 o'clock మళ్ళీ మేము పోయి బోనాలు ఎక్కించేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ ఎరువులు విత్తనాలు పురుగుల మందులు డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహారావు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు కాలం చెల్లిన మందులు ఎక్కడైనా అమ్మినా ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమించి వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే అట్టి వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మన విత్తన పురుగు మందు మరియు ఎరువుల డీలర్స్ అందరికీ అవగాహన కల్పించడానికి సదస్సు జరిగింది. ఇందులో మెయిన్గా మన సీడ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర సోర్స్ ఆఫ్ సప్లై కంపల్సరీగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఏవైతే కంపెనీస్ నుంచి డీలర్స్ సీడ్ తీసుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సర్టిఫికేట్ సోర్స్ ఆఫ్ సప్లై తీసుకుని రావాలి, అది ఉంటేనే సేల్ చేయడానికి ఉంది అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఫర్టిలైజర్ కూడా ప్రతి ఫర్టిలైజర్ ఏదైతే వాళ్ళు తీసుకొస్తున్నారో అవన్నీ కూడా ఓఫామ్ ఇంక్లూషన్తోనే ఆ ఫర్టిలైజర్ని అమ్మటానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని అవి ఏవైతే ఓఫామ్ లేకుండా ఉన్న ఫర్టిలైజర్ ఏది కూడా అమ్మటానికి వీలు లేదు అని గట్టిగా వాళ్ళకి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. పెస్టిసైడ్ కూడా పీసీ ఇంక్లూషన్స్ ఇప్పుడు పర్మనెంట్ లైసెన్స్ వచ్చింది. ఫార్మ్ 8 నుంచి 3కి మారటం జరిగింది. ఈ ఫార్మ్ 3లో పెస్టిసైడ్ లైసెన్స్ పర్మనెంట్ లైసెన్స్ అందులో కూడా పీసీలు ఆల్రెడీ ఇంక్లూడ్ అయినాయి. అది కాకుండా న్యూ ప్రోడక్ట్స్ ఏమైనా వస్తే కూడా అవన్నీ కూడా ఇంక్లూషన్ చేసుకొని దానికి చాలానా తీసి ఇంక్లూషన్ చేసిన తర్వాతే వాటికి అమ్మటానికి అవకాశం ఉంది. ఈ నిబంధనలు దాటి అతిక్రమించి ఏమైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. అలాగే ఫార్మర్కి ఖచ్చితంగా బిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్టిలైజర్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ఆధార్ తీసుకొని వాళ్ళకి ఎరువులు పిఓఎస్ మిషన్లో వాళ్ళు ఆధార్ తీసుకొని వాళ్ళకి ఎరువులు ఇవ్వాలి అని కంపల్సరీగా పిఓఎస్ మిషన్ ద్వారాగా ఇవ్వాలి అని చెప్పి చర్యలు ఇవ్వాలని సూచించడం జరిగింది. సార్, కల్లూరు డివిజన్ గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారు మహేందర్రెడ్డి గారి ఉత్తర్వు ప్రకారంగా మా డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ సిపి గారు ఆదేశాల మేరకు మా యొక్క టాస్క్ ఫోర్స్ బృందం సొప్పపల్లి డివిజన్ సార్ ఈరోజు కల్లూరులో ఏవో గారు ఏడీ గారు మా టాస్క్ ఫోర్స్ బృందం మేము ఇక్కడ అటెండ్ అయ్యాం సార్. డీలర్ల మొత్తానికి ఈరోజు అవగాహన సదస్సు పెట్టారు సార్. ఎలాంటిదైనా కూడా నకిలీ ఇతనాలు కానీ
ఎక్స్పైర్డ్ అయినా పురుగు మందులు కానీ అమ్మటానికి వీలులే కానీ వాళ్ళు అప్ టు డేటు వాళ్ళకు ఈ లైసెన్సులు ఇవన్నీ మొత్తం అప్ టు డేట్ ఉండేటట్టుగా వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు సార్. మేము ఇచ్చాము సార్. ఇక పైన ఎవరైనా కానీ ఎక్స్పైర్డ్ అయిన పురుగు మందులు కానీ నకిలీ విత్తనాలు అమ్మటానికి వీల్లేదని అట్లా గనక అమ్మినాయడల వారిపై ప్రభుత్వం తీసుకున్న చట్టరీత్యా చర్యకు బాధ్యతలు అవుతారని మేము వారికి తెలియపరిచాము. ఈరోజు కల్లూరు మండలంలో ఉన్న ఎరువులు పురుగులు పురుగు మందులు మరియు అదేవిధంగా విత్తనాల డీలర్లకి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకి చెప్పే ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎరువులు అమ్మే రైతులు కంపల్సరిగా వాళ్ళ దుకాణంలో స్టాక్ బోర్డుని ఎగ్జిబిట్ చేయాలి. ఏదైతే ఓఫామ్లు ఉన్నాయో అది కంపల్సరిగా వాళ్ళ లైసెన్స్లో ఇంక్లూజన్ చేసుకోవాలి. అదేవిధంగా గోడౌన్ ఆయన ఎక్కడైతే స్టాక్ గోడౌన్ పెట్టాడో దాంట్లో ఆ లైసెన్స్లో ఇంక్లూజన్ అయి ఉండాలి. అది కంపల్సరిగా ఎవరైనా అధికారులు పై అధికారులు కానీ సీడ్ ఇన్స్పెక్టర్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విత్తన డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే విత్తనాలను పత్తి కానీ మిర్చి కానీ వడ్లు కానీ అమ్మే డీలర్లు ఆ కంపెనీకి సంబంధించిన టీసీలు వాళ్ళ దగ్గర ఉండాలి. దానికి సంబంధించిన అదేవిధంగా పత్తి మిర్చి సంబంధించిన జీఓటీ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ విధంగా వాళ్ళ లైసెన్స్ కూడా వ్యాలిడిటీ ఉందా లేదా చూసుకోవాలి. స్టాక్ బోర్డు కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. ఏ స్టాక్ ఎంత వచ్చిందనేది రోజువారీగా వ్యవసాయ అధికారికి రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా పురుగు మందులకు సంబంధించి ప్రతి డీలర్ కూడా తనకు వచ్చిన ఏవైతే పురుగు మందులు ఉన్నాయో ఆ పురుగు మందులకు సంబంధించిన పీసీలు కూడా ఆ యొక్క డీలర్ దగ్గర ఉండాలి. ఆ పీసీలు ఆయన యొక్క లైసెన్స్లో ఇంక్లూజన్ అయి ఉండాలి. అటువంటి లేని పరిస్థితుల్లో పురుగు మందుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ డీలర్ పైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి ఈ టాస్క్ ఫోర్స్ అనేది సిద్ధంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ మాజీ నక్సలెట్ ఆందోళనకు దిగాడు. లొంగిపోయిన సందర్భంలో ఆయనకు సర్కార్ 3 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆయన భూమి కాదని, అతనికి ఇచ్చిన సర్వే నెంబర్లో ఈ భూమి లేదని ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నారు. దీనిపై ఆ నక్సలెట్ 3 సంవత్సరాల నుంచి గతంలో తమకిచ్చిన భూమిని చూపించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదని, విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు ఆ దంపతులు తహసీల్దార్ను కార్యాలయంలో బంధించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి నీ భూమి నీకు దక్కేలా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం క్రింద 2013లో మాకు ప్రభుత్వ భూమి ఇచ్చారు. 4 నెలల కాలం దాని మా భూమి పక్కా కూడా ఇచ్చారు. ఆ భూమి మీద మేము 3 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నాం. సాగు చేసిన తర్వాత కొంతమంది రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇంకా ఆర్ఐ వాళ్ళు వచ్చి మీ భూమి ఎక్కువ చెప్పి రీసర్వే చూపించారు. రీసర్వే చెప్పిస్తే మాకు ఇచ్చిన పట్టాల మీద 2.2 అని ఇచ్చారు. తర్వాత సర్వే చూపిస్తే 2.2, 2.4 వెళ్ళింది ల్యాండ్ సర్వేలో. ప్రీ సర్వేలో వెళ్తే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ 2.4 నీది కాదు కదా, 2.2 ఉండు, 2.4 రావద్దని చెప్పి చికాకు పెడుతున్నాను. అక్కడ 4వ సంవత్సరం నుంచి ఇదే చికాకు పెట్టుకుంటుంది. ఇంత ఎంత చెప్పినా పైన కలెక్టర్ దగ్గర పోయినా జడ్జి దగ్గర పోయినా నెంబర్ మార్క్స్ చేసేది అదే భూమి కదా, 3 సంవత్సరం చేస్తుంది అదే భూమి పుట్టాలి పెళ్ళికి వస్తారు. నెంబర్ మార్క్స్ అయితే మార్చి చెప్పి బదిలీ అయిపోతుంది తప్ప నాకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఈరోజు సర్వే చేద్దాం నోటీస్ పంపారు. వారం క్రితం పంపితే ఇలా సర్వే నోటీస్ పంపించి సర్వే చేయట్లే. మాకు అన్యాయం చేస్తే అసలు పట్టించుకోవట్లేదు. మరో అయితే అసలు పట్టించుకోవట్లేదు. 2.2 అనేది ఒకటి అంటాడు. మా భూమి వాళ్ళది అయితే నేను 3 సంవత్సరాలు చేసిన సాగు. అప్పుడు అవసరం కావాలి. 3 సంవత్సరాలు తర్వాత భూమి ఎక్కువ ఉందని కొలిస్తే 2 నెంబర్లు వస్తే ఇప్పుడు వస్తారు గొడవ. ఆ సర్వే నెంబర్ లోపల వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి వేసిన నెంబర్ అది, నేను తీసుకోలేదు నెంబరు. వాళ్ళు తప్ప చేసేది సరిదిద్దాలి వాళ్ళు. వాళ్ళు సరిదిద్దారు ఏం చేయరు. నాకు ఆ భూమి ఉందని తెలుసు. అక్కడ ఆ భూమి సర్వే నెంబర్ నాకు తెలియదు. 4 ఎకరాలు పట్టదార పాత్ర జారీ చేసుకున్నారు. దాన్ని వాస్తవంగా నేను 2004లో ఉన్నారు. అది 2004లోనే ల్యాండ్ ఇచ్చి నాకు పట్టదార పాత్ర కోసం ఇదిగోని అర్జీ పెట్టుకున్నాను. కానీ 2002, 2004లో గతంలో నేను కప్పారు అవుతాను. కానీ పాత్ర కోసం మళ్ళీ 2002 ఇచ్చేవారు. కానీ నాకు 2002 ల్యాండ్ లేదు. 2004 నాకు అక్కడ ఉండి ల్యాండ్ చూపించారు. దాని ప్రకారం పట్టదార పాత్ర సెట్ చేసి వాళ్ళని అర్జీ పెట్టుకున్నారు. కానీ సర్వే చేసి తర్వాత ఎవరి హద్దులు వాళ్ళని పెట్టించిన తర్వాతనే సర్వే చర్య తీసుకున్నాం. సర్వే చేయటం
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో రెండోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు గుంత మౌనిక. కొత్తకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయంపై జయశంకర్ మీటింగ్ హాల్లో మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో మండల నాయకులు మరియు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను స్వీకరించబోచున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించుతాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్థలో రోడ్డు నిర్మాణంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో టీఎన్జీఓ కాలనీకి వెళ్లేందుకు వీలుగా సెంట్రల్ వర్సిటీ భూముల నుంచి రోడ్డు నిర్మాణం కోసం చదువును చేయడంతో విద్యార్థులు ఉద్యోగులు అడ్డుకున్నారు. ప్రభుత్వమే దుశ్చర్యకు పాల్పడుతుండడం సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వన్యప్రాణుల పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వృక్షాలు తొలగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, విద్యార్థుల రక్షణకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పూజలు తీసుకో అర్థం రావట్లేదు ఆ ఫోన్ రా. బాబు నువ్వు ఆపు ఆపాలని చెప్పినప్పుడు మీరేంటి మీ ల్యాండ్ మాకు ఇస్తూ పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఐఐటి మద్రాస్ వారి సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జ్ఞానార్జన విభాగాన్ని ప్రారంభించారు. డిప్యూటీ చైర్మన్ కొమరయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగజ్యోతి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కళాశాలలోని విద్యార్థులను ప్రోత్సహించి శిక్షణా తరగతులు నిర్వహించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడం జ్ఞానార్జన విభాగం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్లు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవటం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మరియు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. అండర్ ద ఐఐటి మెడ్రాస్ కింద లోకల్ చాప్టర్గా మన కాలేజీలో స్వయం ఎన్పిటిఎల్ కోర్స్ అనేది ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశాం. ఈ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ టుడే. త్రూ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ మీన్స్, ఇక్కడ వచ్చే లాభాలు ఏంటంటే, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కోర్సెస్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కోర్సెస్కి అప్డేట్ అవుతున్నాయి కాబట్టి అప్డేటెడ్ టెక్నాలజీని, ఎన్హాన్స్డ్ టెక్నాలజీని నేర్చుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్వయం ప్రోగ్రామ్ ఎన్పిటిఎల్ ద్వారా మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇది ఒక ప్లాట్ఫాము. అందరు ఫ్యాకల్టీ ఈ సందర్భంగా అందరూ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకొని ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ సెమిస్టర్లో ఒక కోర్స్ కంప్లీట్గా చదివి దాన్ని పాస్ అయ్యి సర్టిఫికెట్ తీసుకున్నట్టయితే ఆ పర్టికులర్ కోర్స్లో నాలెడ్జ్ వచ్చిన అవుతుంది. Learning by self, that is called as Swayam.
which is initiated by MHRD, the Government of India initiative. So there are many coordinators under SWAYAM. We have UGC, we have AICTE, we have NPTEL, we have IGNU. Many coordinators are there under SWAYAM. But we have this NPTEL, we have what is that is National Programming on Technology Enhanced Learning. It's not technology learning. It is technology enhanced learning. That means advanced courses we are going to learn through NPTEL. So why do we prefer, when so many coordinators are there in SWAYAM, why do we prefer NPTEL? That is because NPTEL is the only coordinator which concentrates on the technical education. So mainly it is important for engineering colleges. So we, Pallavi Engineering College, we have sent a request letter to IIT Madras for initiating the local chapter, and last week they have accepted it, and now Pallavi is an active chapter of NPTEL. And సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం 4 మండలాల్లో మండల పరిషత్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలో 6 మండలాలకు గాను చిలుకూరు అనంతగిరి మండలాల ఎంపీపీ ఎన్నికను రద్దు చేయగా మిగిలిన 4 మండలాల్లో ఎంపీపీలుగా ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మండల పరిషత్ చైర్మన్లు మాట్లాడుతూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మండలాల అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బల్లు మల్లయ్యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు. ఉపాధ్యక్షురాలనైన నేను మల్లెల రాణి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. సత్య నిష్ఠతో ధృవపరుచున్నాను. ఎన్నికైనటువంటి ఉపాధ్యక్షురాలైతే నేను మండలంలో ఏ పనులైనా సమర్థిస్తానని నా పేరు ఎస్కే ఉద్దండు. మరి ఎర్రవారం ఓడ మండలకు ఆప్షన్గా ఎన్నికైనాను. దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇతర ఎంపీటీస్లకు, జెడ్బిటీస్లకు, మరి టీఆర్ఎస్ మండల నాయకులకు, మరియు అధ్యక్షుల అందరి టీఆర్ఎస్ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోఆప్షన్ పదవి ఎంతో ఇచ్చి ఇంత పెద్ద పదవిని నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్తూ ప్రజల సమస్యలు ఏమున్నా ఒక కోఆప్షన్గా, మండల కోఆప్షన్గా పరిష్కరిస్తానని చెప్తూ పార్టీకి విధేయతగా ఉంటానని చెప్తూ కేసీఆర్ గారు ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఖమ్మం జిల్లా బైరాలో లంబాడి హక్కుల పోరాట సమితి 23వ వార్షికోత్సవం జరిగింది. బైరా మాజీ సర్పంచ్ భానోత్ వాలీభాయ్, అజ్మీరా కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ లంబాడి తాండాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి తేజ బాలాజీ నాయక్ పాల్గొన్నారు. బెల్లయ్య నాయక్ పట్టుదల కృషి వల్ల తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయని, జూలై 1వ తారీఖు నుండి జూలై 30వ తారీఖు వరకు ప్రతి తాండాలో కూడా జెండా ఆవిష్కరణ ఉందన్నారు జిల్లా అధ్యక్షుడు దశరథ్ నాయక్. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలతి హుస్సేన్ నాయక్, బైరా అధ్యక్షుడు బాలకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గూగుల్ కృష్ణ నాయక్, దరవత్ రవి నాయక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ ఆయుర్వేద దినోత్సవం, ఎల్హెచ్పిఎస్ 23వ ఆయుర్వేద దినోత్సవం, బైరా నియోజకవర్గం శాంతినగర్ తండాలో రంగరంగ వైభవంగా తండా సమక్షంలో, గ్రామ పెద్ద సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ సుదీర్ఘ జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ 22 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం వల్ల మా తండాలో మా రాజ్యంలో అనే నినాదంతో ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తండాలు పంచాయతీగా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకే దాపులో 3,150 మంది సర్పంచ్లు అవ్వడం జరిగింది. వార్డు నెంబర్లు కూడా 5,500 వార్డు నెంబర్లు అవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని కృషిని కేసీఆర్ ప్రభుత్వం చేశారు కాబట్టి వారికి మేము మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు తేజాత్ బెల్లయ్య నాయక్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలోని 1వ తారీఖు జెండా ఆవిష్కరణ చేశాం. తర్వాత సత్కరి నియోజకవర్గంలో 2వ తారీఖు
మా సత్యపల్లి నియోజకవర్గం చేశాం. ఇవాళ వైరా నియోజకవర్గంలో సర్పంచ్ ముఖ్యా వాలి భానుత్ వాలి గారి ఆధ్వర్యంలో ఇవాళ వైరా నియోజకవర్గం శాంతినగర్ తండాలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా తండా నుంచి జనాలు కూడా భారీ స్థాయిలో తరిగి రావడం జరుగుతుంది. మీరు ఏంటంటే మా ప్రత్యేక తండాలు పంచాయతీ కాదంటలే, ఏంటంటే మా డిమాండు తండాలు పంచాయతీ కాబట్టి తండాకు 1,00,000 రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తండాకు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బంజారా భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచి తండాను ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా గత ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి మండల హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరుగుతుంది. మా మండల హెడ్ క్వార్టర్లో మేము జరుపుకుంటే మా సాంప్రదాయాలు విరుద్ధంగా వాళ్ళు ఎంఆర్ఓలు జరపడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి నిష్ఠ సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో జరపాలని చెప్పేసి, ప్రతి తండాలో సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి జరపాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. జనగామ అభివృద్ధి కోసం పాటుపడతానని, గోదావరి నీటిని ప్రతి గ్రామానికి అందించేలా కృషి చేస్తానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీపీ మేఘల కళింగరాజు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతన ఎంపీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారులు జడ్పీటీసీ నిమ్మాతి దీపిక మహేందర్ సమక్షంలో ఎంపీపీ ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించడానని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. చట్టబద్ధముగా రాజ్యాంగము పట్ల నమ్మకము. ఉత్తిరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, శాసన విధి విధానాలకు లోబడి మండల ప్రజా పరిషత్ జనగామ ఓపుల కేశాపూర్ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా ఎన్నిక కాబడిన చట్టబద్ధముగా రాజ్యాంగం పట్ల నమ్మకము విధేయత నా విధులు నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. ఆత్మసాక్షిగా సత్యనిష్టతతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి మండల పరిషత్ జనగామ వడ్లకొండ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా ఎన్నిక కాబడినందున చట్టబద్ధముగా రాజ్యాంగము పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నివర్తించగలనని ప్రమాణము చేయుచున్నాను. నిజంగా జనగామ ప్రాంత ప్రజల అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో దీవెనలతో వచ్చిన ఈ ఎంపీపీ పదవి నిజంగా మీ అందరికీ అంకితం. ఇది శాసనసభ్యులు మా పెద్దన్నగా మా తండ్రిగా నుంచి నాకు సహకారం ఇచ్చినటువంటి మా ప్రియతమ ముద్రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి నీళ్లతోటి ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలన్నది మా ఆశయంగా మా తోటి ఎంపీటీసీలు కానీ పాలక వర్గాలు కానీ సర్పంచుల సహకారం అందరి సహకారంతో మనం పనిచేయాలని మన జిల్లాలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో. సిద్దిపేట జిల్లా కోహిడ మండల ఎంపీపీగా కీర్తి సురేష్, వైస్ ఎంపీపీగా తడకల రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ నేను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం బస్వాపూర్ నకు ఎన్నికై
మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో నాకు ఈ వైఎస్ఎంపీ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు మా ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించిన విజయనగరకాలని, నారాయణపూరు, గుట్లమిట్ల, తీలకుంటపల్లె, ఈ సోరపల్లె, పకీర్పల్లె గ్రామ ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు నేను ఈ ఐదేళ్ళు మీకు సేవ చేస్తానికి నన్ను మీరు గెలిపించినందుకు నేను కష్టపడైనా మీకు నేను పనిచేస్తానని హామీస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నూతన ఎంపీపీ ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీపీ గంధమల్ల అశోక్కి, వైఎస్ ఎంపీపీ గాజుల లావణ్యకి, ఎంపీటీసీలు బాకీ లక్ష్మి, ఆర్య ప్రశాంత్, సుమటం కవిత, బత్ర నరేందర్ను, నూతన జడ్పీటీసీ కుడుదల నగేష్ను, బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా ఎలయ్య సన్మానించారు. ఎంపీపీగా చీర శ్రీశైలం, వైఎస్ ఎంపీపీగా ప్రసన్న శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నది కాంగ్రెస్. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ మాట్లాడుతూ, మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామన్నారు. మనమందరినీ ప్రజలు ఏ ఉద్దేశంతో ఎన్నుకుని మండలానికి పంపించారో ఆ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలన్న కోరికతోటే మేము ఇవాళ ముందుగా జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఏదైతే నమ్మకం ఉంచి ఎన్నుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా గ్రామాలలో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ
వాటర్ సమస్య కానీ, ఇంకా అట్లానే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ మేము వాటి తీరుస్తామని చెప్పు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాటి తీరుస్తాం మేము ఖచ్చితంగా. మిగతా ఏంటంటే ఏ సమస్యలు ఉన్నప్పటికీ మా ఎంపీటీసీ నా దృష్టికి తీసుకొస్తే ఆ గ్రామాల అన్ని గ్రామాల్లో పర్యటించి ఏమన్నా లోటుపాట్లు ఉంటే మేము వాటిని సరిచేస్తామని కోరుతున్నాం. తాగునీరు కానీ సాగునీరు కానీ ఈ విషయాలలో మేము ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఎంపీటీసీలో కానీ ఎంపీటీసీలు అందరికీ వైసీపీ గారికి స్వామివారి ఆశీస్సులు ఎందుకంటే. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లోని మోడల్ స్కూల్లో నిత్యం విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డిస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఇక్కడ పనిచేసే మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రపరచకుండానే వంట చేస్తూ అన్నం వడ్డిస్తున్నారు. నిత్యం ఇదే తంతు కొనసాగుతున్న సంబంధిత ఉపాధ్యాయులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. న్యూస్ తీద్దరా తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దమూలు మండలాల పరిధిలో ఘనంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, కో ఆప్షన్ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి హాజరయ్యారు. బషీరాబాద్ ఎంపీపీగా కరుణ అజయ్ ప్రసాద్, యాలాల ఎంపీపీగా బాలేశ్వర్ గుప్తా, వైస్ ఎంపీపీగా ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. నేను స్వీకరించుకోన్న వీటిని నమ్మకం నిర్వహించదని ఎటువంటి రాగద్వేషములకు పాల్పడదు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు దేశం కలిగి ఉండాలని మరియు మండల ప్రజాపరిషత్తు శాసనం
తూర్పుగోదావరి జిల్లా పీగనవరం మండలం నరేంద్రపురం గ్రామంలో వంట చేస్తుండగా పొయ్యిలు నిప్పులు ఎగిసిపడింది. వీరరాజస్వామి, కత్తుల మధుబాబు, ప్రసాదులకు చెందిన రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన మండలంలోని ఎంపీటీసీలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ పుష్పలత, ఎంఆర్ఓ సుజాతలు నూతన ఎంపీటీసీలకు సాల్వలతో సత్కరించి పూలమాలు వేసి ప్రతి గ్రామాల్లోని ఎంపీటీసీలు గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. సీతాగుంది ఎంపీటీసీ స్థానం మండల ప్రజా పరిషత్ సభ్యుడినైనా అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల ప్రజా పరిషత్ ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీపీగా గుగ్లవత్ వాల్సింగ్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వివిధ గ్రామాల ఎంపీటీసీలను సాల్వలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా లింగన ఘనపురం మండల కేంద్రంలో ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు బెల్లంపల్లి నాగేంద్ర, అడుగుల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాలంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనామో ఆ లక్ష్యం నెరవేరాలంటే మనం అంకిత భావంతో పనిచేయాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకు చేరవేయడానికి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ప్రజాప్రతినిధులందరూ కూడా వారధులుగా ఉండాలి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఫలితాన్ని ప్రజలకు చేరవేయడానికి మీరు ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ సహకరించిన పత్రికా మిత్రులకు నా యొక్క అభినందనలు, దూరదాం కళాకారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనమందరం ఎప్పటి కలుసుకుందాం, మాట్లాడదాం. ఈరోజు వీరిని ఆశీర్వదించాలి. మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు దేవుడు వీళ్ళని చల్లగా చూడాలి. పనులు చేసి లింగాల ఘనపురం మండల ప్రజాపరిషత్ కొత్తగా ఎన్నిక కాబడ్డ
సభ్యుల ప్రాదేశిక సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ దాటికొండ రాజయ్య గారు, ఎన్నికైన ఎంపీపీ ఇప్పుడే మీ ముందు ప్రమాణ స్వీకారం చేసిన చీట్ల జయశ్రీ గారు, శ్రీనివాస్ గారు, ఇతర ప్రాదేశిక సభ్యులు, ఇతర జెడ్పీ చైర్మన్గా కొత్తగా ఎన్నికబడ్డ భాగాల సంపదరెడ్డి గారు, జెడ్పీటీసీ వంశీ గారు, ఇతర కృష్ణారెడ్డి గారు మన గ్రంథాలయ సంస్థ చైర్మన్, మరి మిగతా పెద్దలు, అధికారులు, ప్రియమైన ప్రజలందరికీ ముందుగానే నమస్కారం. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. ఇవాళ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా గత ఎన్నికల్లో 2014 తర్వాత ఏ పార్టీ నుంచి ఎన్నికైనా పర్వాలేదు, ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి 1.5 కోట్లు ఎమ్మెల్యేకి ఉంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 3 కోట్లు కూడా మొత్తం కూడా వాళ్ళే. ఒకప్పుడు ఏంటంటే పార్టీలు మంత్రులు మాత్రమే నిర్ణయించేది, కానీ పెద్దలు జానారెడ్డి గారు అడిగినప్పుడు మాకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, పార్టీలకు అతీతంగా మేము ఇస్తామని చెప్పేసి భారతదేశ చరిత్రలోనే పార్టీలకు అతీతంగా నిధులన్నింటినీ ఇచ్చిన ఘనుడు కేసీఆర్ గారు. ఇవాళ చెరువులు బాగు చేసుకోవాలంటే వీళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది నేను తక్కువ ఇస్తా, కమ్యూనిస్టు ఉన్నది తక్కువ ఇస్తా, టీఆర్ఎస్ ఉంటే ఎక్కువ ఇస్తా అనలే. ఊర్లో ఈ మండలంలో ఎన్ని చెరువులు ఉంటే అన్ని 20% చెరువులు అందరికి ఇచ్చారు. అట్లే ఊర్లో ఉన్న పింఛన్లు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళకి రావాలనో వాళ్ళందరికి కూడా ఇచ్చాం. గొర్రెలు వచ్చినట్లయితే గొర్రెలు కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వలే, మిగతా పార్టీ ఇంత ముందు ఉన్నప్పుడు వేరే ఉండేది. అందుకే ఇలా అభివృద్ధి అనేది అందరికి చెందాలి, తెలంగాణలో ఉన్న ప్రజలకు చెందాలి కాబట్టి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు పి రోహిత్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అధ్యక్షతన జరిగింది. ప్రతి పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లికి కళ్యాణలక్ష్మి పేరు మీద కూడా చెక్కులు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తాం, అక్కడే రక్షపట్ కట్ట దగ్గర మేము చెక్కులు ఇస్తామని చెప్పి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కేటీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం కేటీ రామారావు గారు మాకు చెప్పడం జరిగింది. ప్రజల సేవ చేయడానికి మనం ఎన్నుకోబడ్డ నాయకులం కాబట్టి మరి ప్రజల వద్దకే మనం వెళ్ళి సేవ చేద్దాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇక్కడికి మిమ్మల్ని పిలిపించి చెక్కులు ఇచ్చేయడం అనేది ఇది ఆఖరి కార్యక్రమము. ఇకపైన మీ గ్రామ పంచాయతీ రచ్చకట్టకు వచ్చి మరి నేను ఎమ్మెల్సీ గారు ఇంకా ఇతర నాయకులు జెడ్పీటీసీ గారు కావచ్చు ఇంకెవరున్నా కానీ అందుబాటులో ప్రతి ఒక్కరం మీ దగ్గరికి వచ్చి మీ వద్దకే వచ్చి అక్కడే మీకు చెక్కుల పంపిణీ కావచ్చు, ప్రభుత్వ పథకాల పంపిణీ కావచ్చు అక్కడే చేయబోతున్నామని చెప్పి. ఆదిలాబాద్ జిల్లా భోజ్ మండల నూతన ఎంపీపీగా తుల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, మండల సర్పంచులు, అన్ని గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణము చేయుచున్నాను సత్యనిష్టతతో ధృవపరచుచున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా కొత్త పుష్పలత కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దుబ్బాక ఎంపీడీఓ మధుసూదన్, ఎంపీపీ పుష్పలతతో పాటు వైస్ ఎంపీపీ ఆస్కర్ రవి, ఎంపీటీసీలు కో ఆప్షన్ సభ్యుడిని ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీటీసీలు, కుటుంబ సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ ఎన్నికైనందున
మండల ప్రజా పరిషత్ దుర్వాహనకు ఎన్నికైనందున భగవంతుని సాక్షి ఆత్మసాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగానికి అనుకూలంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్వగౌరవంతో నాకు సంక్రమించిన బాధ్యతను విశ్వాసం నియంగా నిర్వహిస్తున్నానని ప్రమాణం చేయించున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని తీసుకునేటువంటి మండల నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను రేపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్నిక కాబట్టి పవన్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధిలో నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందే విధంగా కృషి చేస్తూ అభివృద్ధి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలక ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కరేగ. గారి రామరెడ్డి గారు, నేను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం చీకోడు మండల ప్రజాపరిషత్ దుబ్బాకకు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగంకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్య ధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించుతున్నానని ప్రమాణం చేయుచున్నాను. మండల ప్రజా పరిషత్ దుబ్బాకకు ఎన్నికైనందున భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగంకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్య ధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహిస్తున్నానని ప్రమాణం చేయించున్నాను. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం మండల ప్రజా పరిషత్ ఎన్నికైనందున కరుమంతులు సాక్షిగా ఆత్మసాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగంకు అనుగుణంగా చట్టబద్ధంగా నిశక్త భాగంగా సత్య ధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించునని ప్రమాణం చేయించున్నాను. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గము ఆకారం మండల ప్రజా పరిషత్తు ఉద్వాకనకు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగం అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్య ధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించడానికి ప్రమాణము చేస్తున్నాను. కోమటిరెడ్డి మమత, అను నేను మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గము రాజక్కపేట మండల ప్రజాపరిషత్తు దుబ్బాక నాకు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగం అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్య ధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించాలని ప్రమాణము చేస్తున్నాను. అను నేను మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం రామక్కపేట మండల ప్రజా పరిషత్తు దుబ్బాక ఎన్నిక భగవంతుని
సాక్షిగా ఆత్మ సాక్షిగా ముక్తశుద్ధిగా భారత రాజ్యాంగంలో అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్ష పాదంగా గర్వంతో నేను మండల పరిషత్తు ప్రాదేశిక నియోజక వర్గం యనగుర్తి మండల ప్రజా పరిషత్తు దుబ్బాక ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగమునకు అనుగుణంగా చట్ట బద్ధంగా నిష్పక్ష పాదంగా సత్య ధర్మముతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించునని ప్రమాణము చేస్తున్నాను. మండల పరిషత్ కార్యనిర్వహణ పెద్దగుండవల్లి మండల ప్రజాపరిషత్ దుబ్బాక నాకు ఎన్నికైన భగవంతుడు సాక్షిగా ఆత్మ సాక్షిగా శుద్ధిగా భారత రాజ్యాంగంకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్యధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించమని ప్రమాణం చేస్తున్నాం. భారత మాతకి జై. ప్రాదేశిక నియోజకవర్గం కోటారెడ్డిపేట మండల ప్రజాపరిషత్ ఎన్నిక అయినందున భగవంతుడి సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగంలో అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్యదర్శనంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. లావణ్య అను నేను మండల పరిషత్తు ప్రాదేశిక నియోజక వర్గము అప్పనపల్లి మండల ప్రజా పరిషత్తు దుబ్బాక నాకు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగమునకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్ష పాదముగా సత్య ధర్మముతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించడానికి ప్రమాణము చేస్తున్నాను. సిద్ధన్యాపేట మండల ప్రజాపరిషత్కు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగములకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్యధర్మంలో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహించాలని ప్రమాణం చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీగా నూతి రమేష్ రాజు మరియు వైస్ ఎంపీగా బేతరాజు ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభు అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన ఎంపీటీసీలు జడ్పీటీసీ వాకిటి పద్మ ఎంపీడీఓ వెంకటమ్మ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యాదయ్య వివిధ గ్రామాల సర్పంచులు తదితర నాయకులు పాల్గొన్నారు. చూడన్నా, ఒక్క నిమిషం చెయ్యి పెట్టి కాలు అట్లా చూడు, ఇక్కడ ఒక్క నిమిషం బాగా అట్లనే
బాలరాజు ఉమాదేవి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన వార్త రాజంగం. నేను ఒలివండ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడినైన శ్రీ నూతి రమేష్ గారు అనే నేను నూతి రమేష్ గారు. ఆదిలాబాద్ జిల్లా నూతన మండలం గాదిగూడ మండలంలో 6 ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. ఎంపీపీ శ్రీమత చంద్రకళ, వైస్ ఎంపీపీ యోగేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మోస్రం జన్గుబాయ్ ఉన్నారు. నేను మీటింగ్ నా వచ్చిన బచ్చం వెళ్ళిపోతాం బాయ్ వీసు తీసుకొని ఇచ్చింది ఆ నాయకు మెంబర్షిప్ కాకుండా మేము ఖచ్చితంగా బాయ్కు అనుకోరుకున్నాక బాయ్కి తీసి తీసుకొచ్చా కంపల్సరీ 2 ఒక మెంబర్షిప్ వెళ్తాను. కాబట్టి మహిళలకు ఆయన విద్యార్థులకు యువకులకు మీరు సమదిరిగిరే మెంబర్షిప్ ఆయన ఆయన మీరు సమదిరిగి భారత్కి ప్రతి రోజు మా ఇది పాటిత సంక్షేమ కార్యం అది రైతు బంధు రూపంగానే చిత్త పెన్షన్ రూపకంగా చెంత కళ్యాణ లక్ష్మి రూపకంగా ఉండే కొత్త రేషన్ కార్డు విషయంలో ఉండే కొత్త ఉంది స్కీము ప్రతినిధి రోజు వస్తారు. కాబట్టి ఈ గుబ్బడ మంతానికి సార్ బుక్కు సార్ కింద జనతా నాయక ముందు జగలీకి ఛాయ్ ప్రతి ఉంది రోజుగా ఉంది మెంబర్షిప్ మనం మరి ఊరికి హక్కు మన అంతకు గుర్తులు పోసుకున్నాం. కాబట్టి ఈ మరి గుబ్బడ రూపం మంత్రి మరణ పుస్తకం లీక్ ఇచ్చారు. ప్రతి ఉంది రోజుగా ప్రతి స్కీమ్స్ అని మన గవర్నమెంట్ కాబట్టి అది గవర్నమెంట్ స్కీమ్స్ వేస్తే కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెప్తే అది రోజుగా 600 నేను సర్కార్ చేశాను. రైతు బంధు రెండోగా ఆయన చెప్పి ఇది రెండోసారి వారికి మాత్రమే అది ఉంకొంత వాళ్ళని మాత్రం ఆన్లైన్ అదరికి నన్ను అక్కడ నేను వ్యక్తను ఆన్లైన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అడిగిరాను. ప్రతి కుటుంబం ఉండగా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి సమదిరి మెంబర్షిప్ తీయడం కోసం ఉండి ఒక బుక్స్ అవసరం మాత్రం బదులు కదా మళ్ళా నన్ను నిన్ననే అదే ఎమ్మెల్సీ చాపలు వెళ్ళాలంటే మళ్ళా బుక్స్ అవుతారు. కాబట్టి దయచేసి సమదిరిగిరే టీఆర్ఎస్ పార్టీ సభ్యత మీదకు తెలంగాణ రాష్ట్ర సాధారణతగా మన సందిగిరే ఎస్సీ ఎస్టీ బీసీ బారెట్ సందిగిరే పోరాటం కీదట పోరాటం కింద ఇది రాష్ట్రంగా ఇది మరతం పట్టి సందిగి ఇది పార్టీ ప్రధానంగా నేను అభివృద్ధి నినాదం నేను అందిరే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాదం. కాబట్టి దయచేసి మెడిగిరే ప్రతి వరంతో నేను గవర్నమెంట్ సమర్థించే కొంత విషయంలో తెచ్చుకును ప్రతి రోజు మెంబర్షిప్ తీసుకుందిరే మీకు కోరిసరే మీకు 15 లాక్ వేస్తే కొంత పార్టీకే 15 మాకు సీతంగా ఫోటో మంత్రం ఫోన్ నెంబర్ మంత్రమా ఆధార్ కార్డు మంత్రం సిలేమైన బలట అయింది అంత. కాబట్టి దయచేసి మెంబర్షిప్ నా మాత్రం దయచేసి నిర్లక్ష్యం ఇవ్వటం సర్పంచ్ టార్గెట్ కాదు. మీరేటు మీరేటు నాకం తగ్గుతా సీట్ రోడ్కు నాకం తగ్గుతా రోడ్కు నాటకం తగ్గు బతుకా మీరే దానికి తీరే చెప్పదండి. పార్టీ పార్టీ కామన మాత్రం నిర్లక్ష్యం కిందకే అది మొమ్మటికి వాచుకుందిరే వచ్చి 60 రీతులు నెలకొండ. కాబట్టి దయచేసి మెంబర్షిప్ క్యాంపెయిన్ చాలా సీరియస్ గా పార్టీ ఇచ్చేమంత దయచేసి సందిగి వెళ్ళి సందిగిరే బాయి దాదలి కరువులు కాంటు సందిగిరే మెంబర్షిప్ అంటే పొరిసరే రెండు సంవత్సరం సందిగి రాను. జూలై 4 తేదీ రోజు మీరందరూ మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎంపీటీసీగానే కాకుండా అలాగే మన ఎంపీపీగా ఎన్నికైనటువంటి తులసి శ్రీనివాస్ గారు కూడా మీతో ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరందరూ మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఏదైతే మీరు ప్రజలలో అనేకమై మీ యొక్క సేవలని వాళ్ళకి అందిస్తారని చెప్పేసి నా తరఫు నుంచి మీ అందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాగా మన కుల శ్రీనివాస్ గారు మండల ప్రెసిడెంట్ ఎంపీటీ ప్రమాణ స్వీకారం చేశారు. సోనాల ఎంపీటీసీ స్థానం మండల ప్రజా పరిషత్తు సభ్యుడైన నేను శ్రీ కుల శ్రీనివాస్ అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోయే విధిని సమ్మేకంగా నిర్వహించదని భగవంతుని ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతతో ధృవపరచుచున్నాను.
సరే సైన్ చేసి నెక్స్ట్ బాబేరా వైస్ ప్రెసిడెంట్ బాబేరా ఎంపీటీసి స్థానము ఎంపీటీసి మండల ప్రజా పరిషత్తు సభ్యుడైన మండల ప్రజా పరిషత్ సభ్యుడు శ్రీమతి శ్రీ రాథోడ్ లింబాజీ మీ పేరు చదివేశాను రాథోడ్ లింబాజీ పేరు అని నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోయే విధిని సమ్మేకంగా నిర్వహించనని భగవంతుని ప్రమాణము చేయించున్నాను సత్య నిష్టతతో ధృవపరచుచున్నాను అందరు చెప్పించారు నేను చదువుతాను మీరందరూ ఏదైతే డాష్ మీ పేరు వస్తారో ఆ పేరు దగ్గర మీ పేరు చదువుకోవాలి సార్ ఎవరిది వాళ్ళు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫీ న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.